తెలంగాణలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠకు ఇవాల్టితో తెరపడింది. జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలకు హైకోర్టు నో చెప్పడంతో ఉన్నతాధికారులతో ఇవాళ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. పరీక్షలు లేకుండా విద్యార్థులందరినీ పాస్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని తీర్పు ఇచ్చింది హైకోర్టు. అయితే పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో కొత్త కరోనా కేసులు నమోదైతే పరీక్షా కేంద్రాలను మార్చాలని కూడా న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై సుదీర్ఘంగా చర్చించింది రాష్ట్ర విద్యాశాఖ. జీహెచ్ఎంసీ మినహా పరీక్షలు నిర్వహిస్తే సాంకేతికంగా అనేక ఇబ్బందులతో పాటు విద్యార్థుల్లో గందరగోళం తలెత్తే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వానికి తెలిపింది. విద్యాశాఖ సూచనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ఉత్తర్వులను సైతం జారీ చేసింది. అయితే పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మళ్లీ పరీక్షలు నిర్వహించాలా లేదా అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడ్లు ఇవ్వాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. కరోనా ఉధృతిలో మరోసారి పరీక్షలు నిర్వహించాలంటే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 10వ తరగతి పరీక్షల రద్దుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.